నేను మీటింగ్ వెల్కమ్ ఛానల్ ఐ హోప్ వన్ ఎవరింగ్ వెల్ ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు అవతలి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యూస్ చేస్తూ ఉండే కొన్ని రకాల షార్ట్ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు టింగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని చూ క్వశ్చన్స్ అడిగాను కదా వాటి యొక్క ఆన్సర్స్ని చూసిద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది లేత కొబ్బరి చాలా లేతగా ఉంటుంది కదా అయితే దీన్ని మనం ఇంగ్లీష్ లో టెండర్ కోకోనెట్ టెండర్ కోకోనట్ అని చెప్తాం టెండర్ అంటే లేతగా అని నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నేను చెప్పేది నీకు అర్థం కాలేదు ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్లో యు డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ ఆమ్ సేయింగ్ ఈ విధంగా చెప్తాం ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం టూ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఊదడం క్యాండిల్స్ లాంటివి ఊదుతూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం వాట్ డూ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నువ్వు నీ కాళ్లను సరిగ్గా పెట్టుకో ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి అదే విధంగా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వాటిని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఆమె త్వరగా చెప్తే బాగుండు త్వరగా చేస్తే బాగుండు త్వరగా అయిపోతే బాగుండు ఇలా అనుకుంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లో ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ షీ సెడ్ ఇట్ సూనర్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ షీ సెడ్ ఇట్ సూనర్ ఈ విధంగా చెప్తాం సూనర్ అంటే త్వరగా అని ఇట్ వుడ్ బి బెటర్ అంటే బాగుంటుంది అని ఇదే సెంటెన్స్ని ఐ విష్ షీ వుడ్ సెడ్ ఇట్ సూనర్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విష్ ఐ కుడ్ గెట్ ద మనీ సూన్ ఐ విష్ ఐ కుడ్ గెట్ ద మనీ సూన్ అంటే నాకు త్వరగా డబ్బులు వచ్చినట్లయితే లేదా నాకు త్వరగా డబ్బులు దక్కినట్లయితే బాగుండు అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఇట్ వుడ్ బీ నైస్ టు ఫినిష్ ద షాపింగ్ సూన్ సో ఐ క్యాన్ గో హోమ్ సూన్ ఇట్ వుడ్ బి నైస్ టు ఫినిష్ ద షాపింగ్ సూన్ సో ఐ క్యాన్ గో హోమ్ సూన్ అంటే షాపింగ్ త్వరగా పూర్తయిపోయినట్లయితే బాగుండు నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని సెంట్రన్స్ నెంబర్ టూ ఇస్ వెళ్లకుండా ఉంటే బాగుండేది ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఐ హ్యాడ్ అండ్ గాన్ ఆర్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ గాన్ ఈ విధంగా చెప్తాం ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ గాన్ అంటే నేను వెళ్ళకపోయి ఉంటే అని ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ ని కూడా చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ ఆన్సర్డ్ హిస్ కాల్ ఆర్ ఐ విష్ ఐ హ్యాడ్ అండ్ ఆన్సర్డ్ హిస్ కాల్ అంటే అతని కాల్ ఆన్సర్ చేయకపోయి ఉంటే బాగుండేది లేదా అతని ఫోన్ ఎత్తకపోయి ఉంటే బాగుండేది అని ఇంకొక ఎగ్జాంపుల్ హీ వుడంట్ బీ లైక్ దిస్ ఇఫ్ హీ హ్యాడంట్ అవుట్ దాట్ డే ఆర్ హీ వుడ్ నాట్ బీ లైక్ దిస్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ అవుట్ దాట్ డే అంటే అతను ఆ రోజు బయటకు వెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఇలా ఉండేవాడు కాదు అని అదే దట్ వుడ్ బీ గ్రేట్ అంటే అది బాగుంటుంది అని దట్ వుడ్ నాట్ బీ గ్రేట్ అంటే అది బాగుండదు అని సెంటెన్స్ నెంబర్ త్రీ ఈజ్ నాకు పిచ్చెక్కిపోతోంది ఏదైనా సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియకపోయినప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో యామ్ గోయింగ్ క్రేజీ ఐ ఆమ్ గోయింగ్ క్రేజీ ఈ విధంగా చెప్తాం దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ లిస్నింగ్ టు ద క్రేజీ థింగ్స్ దే సే ఇస్ డ్రైవింగ్ మీ క్రేజీ లిస్నింగ్ టు ద క్రేజీ థింగ్స్ ది సే ఇస్ డ్రైవింగ్ మీ క్రేజీ అంటే వాళ్ళు చెప్తున్న పిచ్చి మాటలు వింటే నాకు పిచ్చెక్కిపోతోంది అని షీ ఈస్ డ్రైవింగ్ మీ క్రేజీ అంటే ఆమె నాకు పిచ్చెక్కిస్తోంది ఇట్ డ్రైవింగ్ మీ క్రేజీ అంటే అది నాకు పిచ్చెక్కిస్తోంది అని అన్ అదర్ ఎగ్జాంపుల్ ఇట్ డ్రైవ్స్ మీ క్రేజీ టు సీ యూ స్మైల్ వెన్ ఐఆమ్ సో సీరియస్ ఇట్ డ్రైవ్స్ మీ క్రేజీ టు సీ యూ స్మైల్ వెన్ ఐమ్ సో సీరియస్ అంటే నేను సీరియస్గా ఉన్నప్పుడు నువ్వు నవ్వుతుంటే అది నాకు పిచ్చెక్కిస్తోంది లేదా నువ్వు నవ్వుతున్నప్పుడు నాకు పిచ్చెక్కిపోతుంది అని నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇది కాకపోతే ఇంకొకటి లేదా ఇది కాకపోతే మరొకటి ఇలా అనుకుంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఇఫ్ నాట్ దిస్ దెన్ అన్ అదర్ ఇఫ్ నాట్ దిస్ దెన్ అన్ అదర్ ఈ విధంగా చెప్తాం నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ If it is not possible to you today, you can come another day. If it is not possible to you today, you can come another day. Ante, ero ko kudra kapote. Leda, ero roju sadhyam kakapoinat laite, nu vu re pu ravachu. Leda, maraku roju ravachu ani. Another example. If I don't like it, I will buy another one. Or, if I don't like that, ఐ విల్ బై అనదర్ వన్ అంటే నాకు ఇది నచ్చకపోతే లేదా అది నచ్చకపోయినట్లయితే నేను వేరొకటి లేదా మరొకటి కొనుక్కుంటాను అని నా ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు వాట్ విల్ మై ఫ్యూచర్ లుక్ లైక్ వాట్ విల్ మై ఫ్యూచర్ లుక్ లైక్ ఈ విధంగా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మై ఫ్యూచర్ టు బీ గుడ్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫ్రమ్ నా వాన్

ఫ్యూచర్లో లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడే బాగా చేద్దాం లేదా ఇప్పుడే బాగా చేద్దాం అని నా ద సెక్స్త్ సెంటెన్స్ ఈజ్ తలచుకుంటేనే భయమేస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ని లేదా కొన్ని మాటలని తలుచుకుంటే భయమేస్తూ ఉంటుంది కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ స్కేడ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఐ ఫీల్ స్కేడ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఈ విధంగా చెప్తాం లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ నవ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ ఫీల్ వెరీ శాడ్ వన్ ఐ థింక్ అబౌట్ ద వర్డ్ షీ స్పోక్ ఐ ఫీల్ వెరీ శాడ్ వన్ ఐ థింక్ అబౌట్ ద వర్డ్స్ షీ స్పోక్ అంటే ఆమె మాట్లాడిన మాటలు తలుచుకుంటే లేదా ఆమె మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని నావ్ ద ఎగ్జాంపుల్ నెంబర్ ట్యూ ఇస్ థింకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ మేక్స్ మీ లాఫ్ అ లాట్ థింకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ మేక్స్ మీ లాఫ్ అలాట్ అంటే ఆ విషయాలన్నిటి గురించి తలుచుకుంటే నాకు చాలా నవ్వొస్తుంది అని నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నేను చేయాల్సింది చేస్తాను ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ ఈ విధంగా చెప్తాం అదే ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్ డూ అంటే నేను చేయగలిగింది చేస్తాను అని ఈ సెంటెన్స్ కి రిలేటెడ్ సెంటెన్సెస్ ని కూడా చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఐ వాంట్ డూ వాట్ ఐ వాంట్ డూ వితౌట్ థింకింగ్ అబౌట్ ద రిజల్ట్ ఐ వాంట్ డు వాట్ ఐ వాంట్ డు వితౌట్ థింకింగ్ అబౌట్ ది రిజల్ట్ అంటే రిజల్ట్ గురించి లేదా ఫలితం గురించి ఆలోచించకుండా నేను చేయాలనుకున్నది చేయాలనుకుంటున్నాను అని ఇంకొక ఎగ్జాంపుల్ ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ డూ వితౌట్ ఎనీ బ్రేక్ ఫర్ సిక్స్ మంత్స్ ఐ డూ వట్ ఎవర్ ఐ వాంట్ డూ వితౌట్ ఎనీ బ్రేక్ ఫర్ సిక్స్ మంత్స్ అంటే ఆరు నెలల వరకు ఎలాంటి బ్రేక్ లేకుండా నేను చేయాలనుకున్నది చేస్తాను అని నవ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఏం చేయాలో అస్సలు తెలియట్లేదు కొన్ని సందర్భాల్లో ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ డోంట్ నో వాట్ టు డూ యాట్ ఆల్ ఐ డోంట్ నో వాట్ టు డూ యాట్ ఆల్ ఈ విధంగా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్

Have a nice day. Bye bye.